ఆఫ్ఘనిస్తాన్లో ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేశారో లేదో అలా తమ ప్రతాపం చూపిస్తున్నారు తాలిబన్లు. పంజేర్లోకి అడుగుపెట్టిన తాలిబన్లు నరమేధం సృష్టిస్తున్నారు. ఆఫ్ఘన్ ఆపద్ధర్మ అధ్యక్షుడు అమ్రుల్లా సోదరుడు రోహుల్లా సలేహ్ను కాల్చి చంపారు. ఇంటింటి తనిఖీలు చేపట్టి తమ వ్యతిరేకులను మైనార్టీలను చంపేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు హక్కుల కోసం ఉద్యమిస్తున్న మహిళల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. వారికి పరిపాలనలో ఎప్పటికీ ప్రాధాన్యం ఇవ్వబోమని తేల్చి చెప్పారు తాలిబన్లు. మహిళలు కేవలం పిల్లలకు జన్మనివ్వటానికే పరిమితం కావాలని ప్రకటించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగేశ్వర్ గారు, ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన తర్వాత ఆఫ్ఘన్లో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. రాక్షసత్వం ఎలా ఉంటుందో ఒక రకంగా చూపిస్తున్నారన్న రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఏంటి ఆఫ్ఘన్లో పరిస్థితులకు సంబంధించి ఏమనుకోవచ్చు? దీనికి అడ్డుకట్టపడేది ఎలాగా? ఇప్పుడు తాలిబాన్ల సహజ స్వభావం అది. తాలిబాన్ల సహజ స్వభావం ఐసును ముట్టుకుంటే చల్లగా ఉండదా? అంతేనంటారా? ఐస్ అది. ఐస్ నేను చల్లగా లేనని చెప్తే నమ్మాలా? నేను ఎన్నోసార్లు చెప్పాను, తాలిబాన్ మాటలతో నమ్మలేము. వారు మారారు అనేది అమెరికా వాళ్ళు బయటికి వెళ్ళిపోవటానికి చెప్పిన ముద్దు పేరు. గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని. ఇది నేను 3 ఏళ్ల క్రితం కూడా మాట్లాడాను. అమెరికా వాళ్ళు గుడ్ తాలిబాన్ అని మొదలుపెట్టి చర్చలకు మొదలుపెట్టారు. 2 years క్రితం కూడా విశ్లేషించాను. అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోవటానికి, తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ అప్పజెప్పి వెళ్ళిపోవడానికి గుడ్ తాలిబాన్ సిద్ధాంతం పట్టుకొస్తుంది. గుడ్ తాలిబాన్ అంటూ ఉండదు. గుడ్ తాలిబాన్ అయితే వాళ్ళు తాలిబానే కాదు. ఇప్పుడు వాళ్ళు గుడ్ తాలిబాన్ అన్నాక తాలిబాన్ ఎట్లయితారు వాళ్ళు? అంతే కదా. ఇప్పుడు మీరు భారతదేశ పౌరసత్వాన్ని వదులుకొని ఇంకో దేశంలో సెటిల్ అవుతారు. సెటిల్ అయినా కూడా మీరు భారత పౌరుడు అంటే ఎట్లయితారు? కాదు కదా. మీరు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అవుతారు. అట్లా కానీ మనకు తాలిబాన్లు మారితే అది తాలిబానే అన్నారు. దాన్ని వేరే అనాలి, ఇంకేదైనా పేరు పెట్టాలి. సో అందువల్ల వాళ్ళ స్వభావం అది. ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ చూడండి, మహిళలకు అవకాశం ఇస్తామన్నారు. సో ఏమన్నారు? మహిళల పని పిల్లలు కనుడు పెంచుడు తప్ప వాళ్ళకి మిగతా విషయాలతో సంబంధం లేదండి. మీరు గమనించండి, మన దేశంలో కూడా మత ఉన్మాదం బాగా ఎక్కి చాందసాద ఎక్కిన వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్లు గతంలో ఇచ్చిన ఉదాహరణలు కూడా ఉంది. గమనించండి, వాళ్ళని మీరు గూగుల్ కొట్టడం దొరుకుతాయి. అంటే మత ఉన్మాదం అనేది ఏ మతంలోనైనా ఇలాగే ఆలోచింపజేస్తుంది. అందులో అనుమానం లేదు. మీరు మత ఉన్మాదుల యొక్క స్టేట్మెంట్ లో కామన్ ఒకే స్వభావం ఉంటుంది. గమనించండి, ఇప్పుడు మన దేశంలో కూడా అప్పుడప్పుడు అడపాదలపై ఇట్లాంటి ప్రకటనలు చేసిన వాళ్ళు ఉన్నారు. మహిళల పని ఏంటి, వాళ్ళ పిల్లలు కనుక పెంచారు తప్ప వాళ్ళకి ఎందుకు మిగతాయండి అన్నోళ్ళు ఉన్నారు. అంటే మన ప్రజాస్వామిక లౌకిక దేశంలోనే ఇట్లాంటి మాటలు వినబడితే ఇక ఒక నిరంకుశమైన మతరాజ్యములు, అది మతరాజ్యం కదా, ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఇట్ ఈస్ నాట్ ఎ సెక్యులర్ డెమోక్రటిక్ ఆఫ్ఘనిస్తాన్. డెమోక్రటిక్ సెక్యులర్ ఇండియాలోనే మత ఛాందసవాదులు, మత ఉన్మాద భావాలు కలిగిన నాయకులు ఇలాంటి ప్రకటనలు మహిళల హక్కుల పైన దెబ్బతీస్తూ ప్రకటనలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఎట్లా ఉంటుందో మనం ఊహించవచ్చు కదా. సరే, అందువల్ల తాలిబాన్లు వాళ్ళ స్వభావం అంతర్జాతీయ గుర్తింపు కొరకు ఈ రకంగా చేస్తున్నారు, కొంత నటిస్తున్నారు. అదెందుకు? ఇప్పుడు వాళ్ళ మంత్రివర్గం తీయండి, 33 మందితో మంత్రివర్గం. ఆఫ్ఘనిస్తాన్ లో అనేక జాతుల వాళ్ళు ఉన్నారు, కానీ 33 మందిలో 30 మంది పస్తులు తెచ్చిన వాళ్ళే. 2 తజకులు, 1 ఉజ్బెక్. మరి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న డైవర్సిటీని, జనాభాలో ఉన్న వైవిధ్యాన్ని ఎక్కడన్నా రిప్రజెంట్ చేశారా? సో ఉదాహరణకు మన మోడీ ప్రభుత్వంలో అందరూ హిందీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారా? లేరు కదా. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఎందుకున్నారు? దేశం అంటే అది కదా. 40% జనాభా హిందీ భాష మాట్లాడతారు ఇండియాలో. కానీ పాపులేషన్ లో 95% మంది మంత్రులు, జనాభాలో 40% హిందీ మాట్లాడతారు మన దేశంలో. కానీ 95% మంత్రులు హిందీ భాష మాట్లాడటం లేరు కదా. మోడీ గారి ప్రభుత్వంలో లేరు, అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఎప్పుడూ లేదు కదా. ఎందుకంటే మన దేశం డెమోక్రసీ కనుక. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఆ దేశ జనాభా సుమారు 4 కోట్లు. ఈ 4 కోట్లో పస్తూన్ తెగచిన వారు ఒక 40% ఉండేది. కానీ మరి మంత్రుల్లో 33 మందిలో 30 మంది వాళ్ళే ఉన్నారు. చూడండి, వేరే తెగలకు చెందిన వాళ్ళు లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఏదో 2 తజకులు, 1 ఉజ్బెక్లు, వీళ్ళు చెప్పినట్టు వినేటోళ్ళు ఉంటారు. అందువల్ల ఎథనిక్ గా కూడా రిప్రజెంటేషన్ లేదు. ఒక్క మహిళ లేరు, నాట్ ఈవెన్ సింగిల్ ఉమెన్. అసలు అదొక ఉదాహరణ. హజారా షియా కమ్యూనిటీ ఉంది, మైనారిటీ కమ్యూనిటీ. సో హజారా షియా కమ్యూనిటీలో వాళ్ళు ఎవరు లేరు. సో అంటే ఒక సమాజంలో అనేక వర్గాలకు చెందిన వారు, అనేక మతాలకు చెందిన వాళ్ళు, అనేక భాషలకు చెందిన వాళ్ళు, అనేక జాతులు ఉన్నప్పుడు ఆ సమాజాన్ని పాలించే ప్రభుత్వంలో కూడా వాళ్ళంతా రిప్రజెంట్ కావాలి. ఎంతో కొంత పూర్తి ఈక్వల్ గా రిప్రజెంట్ కాకపోవచ్చు. ఎందుకంటే డెమోక్రసీ యొక్క స్వభావం రీత్యా కూడా వాళ్ళకి అక్కడ రాజకీయంగా బలమున్న చోటు నుంచి వస్తారు. మీకు నార్త్ ఇండియా నుంచి మోడీ కేబినెట్ లో ఉన్నంత సౌత్ ఇండియా నుంచి ఉండరు. ఇక్కడ సౌత్ ఇండియా వాళ్ళు కర్ణాటక మినహా సీట్లు లేవు కనుక ఓకే. కానీ బట్ ఓవరాల్ గా రిప్రజెంటేషన్ ఉంటుంది. అది మన డెమోక్రసీ కనుక. కానీ ఆఫ్ఘనిస్తాన్ డెమోక్రసీ కాదు, అది ఒక మతరాజ్యం. దాన్ని చెప్పుకుంటున్నారు. అది ఓపెన్ గా ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఇస్లామిక్ దేశాలు కూడా అన్ని ఇలా లేవు మళ్ళీ అందులో. అందువల్ల తాలిబాన్ ఇప్పుడు వాళ్ళు చూడండి అమెరికా వాళ్ళు మారేంటారు. వాళ్ళు ఇప్పుడు ఇవాళ 9/11 అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పైన దాడి జరిగినటువంటి రోజు ఈ రోజు. సో ఈ రోజు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి జరిగిన రోజు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారు. అవును, అమెరికాకు ఒక రకంగా ఇండికేషన్ ఇస్తున్నారు అంతే కదా. కానీ ఒకటండి, ఇక్కడ ఈ రోజున తాలిబాన్ల చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్ ఖైదా పునరుజ్జీవానికి, ఐసిస్ విస్తరించేందుకు ఇవన్నీ దోహదపడతాయని చెప్పుకుంటున్నప్పుడు అంతర్జాతీయ సమాజం దీనిపైన ఎటువంటి చర్చ చేయాలి ఇమీడియట్ గా? ప్రపంచం ఎందుకు డైలమా ఉంది. అవునవును అవును. అంతర్జాతీయ సమాజంలో వాళ్ళ వాళ్ళ వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా, వాళ్ళ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ లో, వాళ్ళ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ లోబడి వాళ్ళు వ్యవహరిస్తున్నారు. సో వాళ్ళకు అక్కడ ఉన్న అవసరాలు ఒక్కొక్క దేశానికి వివరంగా నేను చెప్పాను. అమెరికా, చైనా, రష్యా, ఇరాన్, టర్కీ, పాకిస్తాన్, చివరకు మన దేశం కూడా అనివార్యమైపోయి మన ఖాతర్ వాళ్ళ భారత రాయబారి తాలిబాన్ ప్రతినిధితో చర్చలు చెప్పాను కదా. ఎందుకంటే ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉంటాయంటే మన దేశ ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా కదా. సో మన దేశ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఖాతర్లో మన రాయబారి తాలిబాన్ ప్రతినిధులు చర్చలు జరిపారు. అదే కనుక ఇప్పుడు బీజేపీ ఉంది కనుక అధికారంలో ఉంది కనుక ఎవరు క్వశ్చన్ చేయలేదు. బీజేపీ ప్రతిపక్షంలో మామూలు ఉండేది కాదు. తాలిబాన్లో లొంగిపోయారు చూడండి, తాలిబాన్లతో చర్చలు జరిపారు. బీజేపీ అధికారంలో ఉంది కనుక ప్రతిపక్షాలు ఎవరు దీన్ని ఇష్యూ చేయలేదు. లేకుంటే బీజేపీ ప్రతిపక్షంలో ఇష్యూ చేయలేదు. ఎందుకంటే పోలరైజేషన్ ఉపయోగపడేది. చూడండి తాలిబాన్ లాంటి ముష్కరులతో మన రాయబారి చర్చలు ఏంటి అని. సో ఇప్పుడు మన రాయబారి ఎందుకు చర్చలు జరిపారు తాలిబాన్ ప్రతినిధితో అంతే కదా. ప్రతిపక్షాల్లో తాలిబాన్ అంటున్నారు బీజేపీ అందరినీ, ఎవరి వర్గాల్లో తాలిబాన్ అంటున్నారు. అవును, మరి మీరేదో చర్చలు జరిపారు అంటే దేశ ప్రయోజనాలకు అవసరం పడుకొని చర్చలు జరిపారు. ఆ చర్చలు ఏం చెప్పారు? మా దేశంలో తీవ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేయకండి అంటే మరి తాలిబాన్ అడుక్కోవాలా మనం? అంటే పోలరైజేషన్ పాలిటిక్స్ అందరు చేయరు కనుక చెప్తే చూడండి తాలిబాన్ అడుక్కున్నారు మోడీ ప్రభుత్వం. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, ఇప్పుడు మన బండి అన్నట్టు కేసీఆర్ మోడీ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి అపాయింట్మెంట్ ఇయ్యారు సార్. మరి మనలో కూడా ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒక్క మా లష్కర్ మా దేశం పంపకాన్ని నేను అడిగినామా? అవును, అదే మీదేం ప్రతిపక్షంలో ఇట్లనే అడిగి అనేవారు గ్యారెంటీగా. మన అనం ఎందుకంటే మన దేశ ప్రయోజనాలు ముఖ్యం కదా. దేశ ప్రయోజనాలు ఇస్తే మన ప్రభుత్వం మాట్లాడి ఉంటుంది. మన ఇప్పుడు విదేశాంగ విధానం ఇలాంటి విషయాల్లో భారత ప్రభుత్వాన్ని మనం మన దేశ ప్రభుత్వాన్ని మనం మద్దతు ఇవ్వాలి. అవును అవును. అందువల్ల మన రాయబారి తాలిబాన్ తో చర్చలు ఏదో ఉండుంటుంది, దాని వెనకాల దేశ ప్రయోజనాలు ఏంది, ఎందుకు చర్చలు చెప్తారనుకోవాలి. అవును రైట్, అదికి ఏంటో దాన్ని మానుకోవద్దు కదా. అవును.